హలో ఫ్రెండ్స్ నేను మీ డీజీఎస్ రత్నాకర్ మీకోసం బోధన పద్ధతులనే అంశం మీద అనేక టాపిక్లు ఆల్రెడీ యూట్యూబ్లో వీడియోలు పెట్టడం జరిగింది అదే దాని కంటిన్యూషన్ కాకపోయినా ఒక నిర్దిష్టమైన అంశమైనటువంటి విద్యార్థి కేంద్రీకృత బోధన పద్ధతులని ఈ వీడియో ద్వారా స్వార్ట్ చేస్తున్నాను ఈ వీడియో మీరు పూర్తిగా ఒకసారి వింటే బోధన పద్ధతులు మీకు పూర్తి స్థాయిలో అర్థమయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే కోచింగ్ సెంటర్లో పూర్తి స్థాయిలో చెప్పకుండా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి చాలా సింపుల్ సింపుల్గా చిన్న చిన్న అంశాలతో చెప్పుకొని వెళ్ళిపోతారు ఈ వీడియోలు మీకు పూర్తి స్థాయిలో బోధనా పద్ధతులైన అంశాల గురించి వివరించడం జరిగింది ఇందులో విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతుల గురించి ఈ విషయంలో చెప్పడం జరిగింది ఇంకా నా యూట్యూబ్ ఛానల్కి వస్తే టీచర్స్ డైరీ ఏమున్నది మీకు ఆల్రెడీ సుపరిచితమే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే తదుపరి చేసే వీడియోల్ని డైరెక్ట్గా మీ మెయిల్కి లింక్ అయ్యి మీ మెయిల్కి లింక్ వస్తుంది దాన్ని దాన్ని క్లిక్ చేయడం ద్వారా నా మార్చి డైరెక్ట్గా చూసుకోవచ్చు ఇంకా బోధన పద్ధతులను రెండు రకాలని మనం తెలుసుకున్నాం ఒక ఉపాధ్యాయుకి సంబంధించింది రెండు విద్యార్థికి సంబంధించిందని ఉపాధ్యాయు కేంద్రీకృత బోధన పద్ధతుల్లో ఏ అంశాలు ఉంటాయి విద్యార్థి కేంద్రీకృత బోధన పద్ధతులు ఏ అంశాలు ఉంటాయని మనం ఆల్రెడీ తెలుసుకున్నాం ఇంకా మనం విషయంలోకి వచ్చినట్లయితే ఆగమన పద్ధతి దీన్ని ఇండక్టివ్ మెథడ్ అంటామండి ఇండక్టివ్ మెథడ్ అంటాం ఏదైనా ఒక విష ఒక విషయాన్ని అనేక సందర్భాల్లో సత్యం అయితే ఆ విషయం మిగిలిన ఎన్ని సందర్భాల్లో సత్యం అవుతుందని ప్రూవ్ చేయడాన్ని ఆగమన పద్ధతి అంటాం ఒక విషయం కొన్ని సందర్భాలు సత్యమైంది అంటే ఆటోమేటిక్గా మిగిలిన సందర్భాలకు సత్యమైపోతుందని సాధారణీకరించి నిరూపించిస్తే ఇది ఆగమన పద్ధతి దీని గురించి మనం మరొకసారి మాట్లాడుకుందాం ఇందులో మూడు నియమాలు ఉంటాయండి ఒకటి ప్రత్యేక అంశం నుంచి సాధారణ అంశం స్పెసిఫిక్ టు జనరల్ ఇంకా రెండు ఉదాహరణ నుండి సూత్రం ఎగ్జాంపుల్ టు ప్రిన్సిపల్ ఇంకా మూర్త విషయం నుంచి అమూర్త విషయం తెలిసిన విషయం నుంచి తెలియని విషయంకి వెళ్తాం కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్ దీంట్లోని ఇలా కూడా పిలవచ్చు సూత్రీకరణ పద్ధతి ఎందుకంటే విద్యార్థి సూత్రాన్ని తనంతటి తానుగా తయారు చేస్తాడు తనంతటి తానుగా నిరూపిస్తాడు సాధారణీకరణల ద్వారా అందువల్ల దీన్ని సూత్రీకరణ పద్ధతి అంటారు సూత్రాన్ని తయారు చేసే పద్ధతి సూత్రీకరణ పద్ధతి అంటారు ప్రతిష్టాపన పద్ధతి సూత్రాన్ని తనంతటి తానుగా తెలుసుకొని సాధారణ అంశాలు చేసుకొని సూత్రాన్ని ప్రయోగిస్తాడు కాబట్టి ప్రతిష్టాపన పద్ధతి కూడా అంటాం అనుగమన పద్ధతి అనేక స్టెప్పులు వస్తాయండి సూత్రం ప్రయోగించే సమయంలో ప్రతి దాని గురించి వివరణ చేస్తాడు ప్రతి దాని గురించి పరిశీలన చేస్తాడు ప్రతి దాని గురించి ఆలోచి చేస్తాడు కాబట్టి దీని అనుగమన పద్ధతిని కూడా అంటాం ఇంకా సాధారణీకరణని ఏ విషయంగా అంటామంటే మనం ట్రై మెథల్స్గా తీసుకుంటాం కాబట్టి మూడు మెథడ్లకు ఉపయోగపడే ఎగ్జాంపుల్తో మేము ముందు ప్రెజెంట్ చేయడం జరిగింది విద్యార్థి ఇరుమును వేడి చేశాడండి వ్యాకోచించింది రాగిని వేడి చేశాడండి వ్యాకోచించింది అల్యూమినియం వేడి చేశాడండి వ్యాకోచించింది అయ్యో ఇదేంటి ఇలాగా ఇలా వేడి చేయగానే వ్యాకోచించడం జరుగుతుందంటే అప్పుడు ఒక సాధారణీకరణ అంశానికి వస్తాడు లోహాలను వేడి చేస్తే వ్యాకోచిస్తుంది అనే అంశానికి వస్తాడు ఎందుకంటే రాగి ఇనుము అల్యూమినియం అనేది లోహాలు లోహాలను వేడి చేస్తే వ్యాకోచిస్తాయి అనే అంశానికి విద్యార్థి ఒక ప్రత్యేక అంశం నుంచి సాధారణ అంశం వచ్చిందనమాట ఇనుమన్నది ఒక ప్రత్యేక అంశం రాగి అనేది ఒక ప్రత్యేక అంశం అల్యూమినియం ప్రత్యేక అంశం కానీ వ్యాకోచించడం అనేది ఒక సాధారణ అంశం ఒక ప్రత్యేక అంశం నుంచి సాధారణ అంశంకి వచ్చాడండి విద్యార్థి అలాగే మన సైన్స్లోని హెచ్సిఎల్ నీళ్ళెట్మస్ కాగితాన్ని ఎరుపు రంగులో మార్చేస్తుంది ఇంకా హెచ్టీ అన్వో త్రీలో కూడా నీ పేపర్ పెట్టాడు అది రెడ్ లెట్మస్ పేపర్గా మారిపోయింది ఇంక హెచ్ఈ అన్వో త్రీలో కూడా విద్యార్థి లీన్ లెట్మస్ పేపర్ని రెడ్ లెట్మస్ పేపర్ మారిపోవడం గమనించాడు ఇంకా చూస్తాడు ఏంటి బ్లూ లిట్మస్ పేపర్ అన్నది రెడ్ లిట్మస్ పేపర్గా మారిపోయిందని గమనిస్తే ఆమ్లాలు అవే యాసిడ్స్ నీల్ లెట్మస్ పేపర్ని రెడ్ లిట్మస్ పేపర్గా మార్చేస్తాయి యాసిడ్స్ అన్నవి బ్లూ లిట్మస్ పేపర్ని రెడ్ లిట్మస్ పేపర్గా మార్చేస్తాయని ఒక సాధారణీకరణ అంశానికి వస్తాడు పర్టికులర్ పాయింట్ పర్టికులర్గా వస్తాడు అనమాట స్పెసిఫిక్ టు జనరల్ ఈ విధంగా ఇంకా ఒక విద్యార్థి ఎత్తైన పర్వతాల్లోని ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుందని నిరూపించిన ఈ విధంగా అంటే తిరపతి వెళ్తారండి సార్ ఎప్పుడో వెళ్ళడప్పుడు తిరపతి వెళ్ళావని అడుగుతాం ఎలాగుందరా బాబు వాతావరణం అంటే చల్లగా ఉందంటాం అరికెళ్ళావా అని అడుగుతాం చల్లగా ఉందని అడుగుతా చల్లగా ఉందని చెప్తాడు ఊటీ వెళ్ళారా అని అడిగితే ఉంటుంది సార్ అని చెప్తాడు ఎందుకు చాలా ఉంది కింద ఎందుకు వేడుకుందనే ఒక ప్రశ్న మనం వేసినట్లయితే ఎత్తైన ప్రదేశాల్లో కొంచెం చల్లగా ఉంటుంది సార్ అంటాం దీన్నే సాధారణీకరించడం శ్వాసకు సంబంధించి ఎత్తైన ప్రదేశాల్లో ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది అనే ఒక సాధారణీకర అంశం వివిధ ప్రదేశాలు కావచ్చు ప్రత్యేక అంశం సాధారణ అంశం వచ్చాం సాధారణీకరించి వచ్చాం ఇంకా మనం గణితంలో చూసినట్లయితే ఏ ప్లస్ బిఓ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ టూ ఏబి అనే సూత్రాన్ని విద్యార్థి అనంతరం దానిగా పరిశీలించి నిరూపిస్తాడు ఈ ఆగమన పద్ధతిలో ఇంకా మనం ఏ యూనియన్ బి ఇంటర్ సెక్షన్ బి యూనియన్ ఏ అని నిరూపించడం ఇది కూడా విద్యార్థి తన అంతటిదానిగా పరిశీలించి ఆగమన పద్ధతి ద్వారా అనేక స్టెప్పులు చేసి సూత్రాన్ని ప్రయోగిస్తాడు లేదా సూత్రాన్ని తయారు చేస్తాడు ఇంకా త్రిభుజంలో మూడు డిగ్రీలు మొత్తం అనేది మన అందరికీ తెలిసిందే నూట ఎనభై డిగ్రీలు ఇది ఏ విధంగా నూట ఎనభై డిగ్రీలు అయిందని విద్యార్థి హైపోతీస్ చేస్తాడు పరికల్పనలు చేసి తీసుకొచ్చే ఒక అంశం సాధ సాధారణీకరిస్తాడు కాబట్టి దీన్ని ఆగమన పద్ధతిగా పిలుస్తాం ఇంకా ఆగమన పద్ధతిలో ప్రయోజనాలు ఏంటి ఇది తార్కిక పద్ధతి లాజికల్ మెథడ్ గణితం చేయాలంటే అనేక తార్కిక ఆలోచనలు ఉండాలి తార్కిక ప్రజ్ఞ ఉండాలి తార్కిక అనేటువంటి తార్కిక అంశాల్లో ఇది బట్టి పట్టు ఉండాలి ఈ విధంగా చూసినట్టు గణితం చేసుకున్న గణితం నేర్చుకునే ఈ పద్ధతి చాలా ఉపయోగపడం ఇంకా రెండోది ప్రాథమిక స్థాయి పిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు ప్రాథమిక స్థాయి విద్యార్థులకి ఎలా వచ్చింది ఎలా ఏం జరిగింది అని ప్రతి ప్ర ప్రక్రియ ఏంటి అని తెలుసుకోవడం ఇష్టం కాబట్టి ప్రాథమిక స్థాయి విద్యార్థులు చాలా బాగుంటుంది ఈ పత్తి ఇంకా విషయాన్ని అవగాహన చేసుకోవడం వలన బట్టీ పట్టవలసిన అవసరం ఉండదు విద్యార్థి అసలు బట్టి పట్టే అవకాశం అసలు ఉండదు తనంతరం దానిగా తెలుసుకుంటాడు కాబట్టి ఇంక ఇంటి పని భారం ఉండదు విద్యార్థి దానిగా సూత్రాన్ని తయారు చేస్తే ఇంటి పని చేసుకుని ఇంటి పని దేనికి ఇస్తామంటే తనందరం ఇంటికి వెళ్ళి నేర్చుకుని బట్టి పట్టి ఏదో నాలుగైదు సార్లు రాస్తే వచ్చారు దానికి ఇంటి పని ఇస్తాం ఇంటి పని అసలు ఇంటి పని అసలు ఆవశ్యకత ఇందులో ఉండదు ఇంకా సూత్రాన్ని స్వయంగా ఆవిష్కరిస్తారు కాబట్టి విద్యార్థులు ఆలోచన పరిశీలన ప్రయోగాత్మకత అభివృద్ధి చెందుతాయి విద్యార్థులు ఈ గుణాలన్నది అభివృద్ధి చెందుతాయండి ఈ పద్ధతి ద్వారా ఇది ఒక మానసిక పద్ధతి సైకలాజికల్ మెథడ్ ఇంకా చెప్పాలంటే ఒక శాస్త్రీయ పద్ధతిగా కూడా దీన్ని పరిగణించవచ్చు శాస్త్రీయ అంశాలతో నిర్వహించబడతాయి ఎందుకంటే మనం గమనించవచ్చు ఆలోచన పరిశీలన ప్రయోగాత్మకత అనేది ఒక శాస్త్రీయమైన అంశాలు ఉంటాయి శాస్త్రవేత్తగా ఉండే అంశాలు ఇవన్నీ ఈ విధంగా విద్యార్థులు కూడా కనబడతాయి కాబట్టి ఇవన్నీ శాస్త్రీయ పద్ధతి ఇది ఒక మానసిక పద్ధతి అని పరిగణించవచ్చు ఇంకా దీంట్లోనే లోపాలు కూడా ఉన్నాయండి ఆ లోపాలు ఏంటంటే ఉన్నత స్థాయి విద్యార్థులకు విసుగు కలిగిస్తుంది ఉన్నత స్థాయి విద్యార్థులకి ఇది విసుగు కలిగిస్తుంది ఉన్నత స్థాయి విద్యార్థులకి లెక్కని సింపుల్గా చేయాలని అనుకుంటున్నాను ఇంత కష్టపడి చేయాలని కోరుకోడు ఇంకా ఇది ఎక్కువ సమయం తీసుకుంటుంది సమయం ఎక్కువ తీసుకుంటుంది చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ అయింది ఎరైజర్ ఎరైజర్లోని అది టైప్ చేసే టైంలో చిన్న మిస్టేక్ అయింది క్షమించండి ఇంకా మూడో విషయానికి వస్తే ప్రాథమిక స్థాయి నియమాలను అర్థం చేసుకోవడం కష్టం ప్రాథమిక స్థాయి నియమాలు అర్థమైతేనే ఈ పద్ధతి బాగా ఉపయోగపడుతుందండి విద్యార్థికి దాని యొక్క మూలం తెలియకుండా లెక్క చేయమంటే ఈ పద్ధతి ఉపయోగపడదు తనంత దానికి తెలుసుకొని చేయాలంటే దానికి ముందు పూర్వజ్ఞానం ఉండాలి అంతేకాకుండా సిలబస్ను సకాలంలో పూర్తి చేయలేము ఈ పద్ధతిని ఉపయోగించి సిలబస్ను సకాలంలో పూర్తి చేయలేము ఇంకా ఆగమన పద్ధతిని రూపొందించింది సర్ ఫ్రాన్సిస్ బ్యాకన్ సర్ ఫ్రాన్సిస్ బ్యాకన్ ఆగమన పద్ధతిని రూపొందించారు ఇంకా ప్రాచుర్యం తెచ్చింది ఎవరయ్యా అంటే పెస్టాలజీ అత్యంత ముఖ్యమైన బిట్టిది ప్రాచుర్యంలో తెచ్చింది పెస్టాలజీ ఆగమన పద్ధతిని ప్రాచుర్యంలో తెచ్చింది పెస్టాలజీ ఇంకా మరొక పద్ధతిలోకి వెళ్ళినట్లయితే నిగమన పద్ధతి రెండవది ఆగమన పద్ధతికి పూర్తిగా రివర్స్ నిగమన పద్ధతి ఈ విషయం మీరు గుర్తుంచుకుంటే సింపుల్ ఒక పద్ధతి నేర్చుకుంటే దాని రివర్స్లోకి వెళ్తే నిగమన పద్ధతి ఇందులోని సూత్రం సహాయంతో సమస్యను సాధించే పద్ధతిని నిగమన పద్ధతి అంటాం మన దగ్గర ఒక ఫార్ములా ఉంటుంది ఆల్రెడీ తయారు చేసుకున్న ఫార్ములా ఉంటుంది ఆ ఫార్ములా తిన్నంగా అందులో ప్రతిక్షేపించడమే ఈ నిగమన పద్ధతిలో ఒక ముఖ్య ఇది ఉద్దేశం దీనిని సూత్ర ప్రయోగ పద్ధతి అని ఉపగమ పద్ధతి అని అంటాం దాన్ని సూత్రీకరణ అంటాం దీన్ని సూత్ర ప్రయోగం అంటాం అది అనుగమన పద్ధతి ఇది ఉపగమన పద్ధతి మన దగ్గర ఒక అప్రోచ్ ఉంటుంది ఉపగమం అంటే అప్రోచ్ కదండి ఒక అప్రోచ్ ఉంటుంది సమస్యని అందులో ఫార్ముల ఇన్సర్ట్ చేసేయడమే అని మన అప్రోచ్ ఉంటుంది సూత్రీ ప్రయోగ మన దగ్గర ఒక సూత్రం ఒక ఉంటుంది ఉంటుందని లెక్కలో సబ్స్ట్యూట్ చేసేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది అందువల్ల దీన్ని సూత్ర ప్రయోగ పద్ధతి లేదా ఉపగమన పద్ధతి అని కూడా అంటాం నిగమన పద్ధతిని రూపొందించింది అరిస్టాటిల్ రూపొందించింది అరిస్టాటిల్ కానీ ప్రాచుర్యంలో తెచ్చింది కొమనియస్ కొమనియస్ ప్రాచుర్యులు తెచ్చాడు ఇంకా ఫాదర్ ఆఫ్ మోడ్రన్ మెథడ్స్ అని ఎవరిని పిలుస్తారయ్యా అంటే కొమనియస్ని పిలుస్తారండి కొమనియస్ని ఫాదర్ ఆఫ్ మోడ్రన్ మెథడ్స్గా పిలుస్తారు ఆధునిక బోధనా పద్ధతుల మూల పురుషుడిని కొమనియస్ని పిలుస్తారు ఇంకా ఇందులో మూడు నియమాలు ఉంటాయి సాధారణ అంశం నుంచి ప్రత్యేక అంశం రెండు సూత్రం నుంచి ఉదాహరణలు తీసుకొస్తాడు మూడు అమూర్త విషయాల నుంచి ముహూర్త విషయాలు అక్కడ ఆగమన పద్ధతిలో ఉన్న దాని ప్రతి దానికి రివర్స్ ఇది అది గుర్తుంచుకుని చాలు జనరల్ టు స్పెసిఫిక్ ప్రిన్సిపల్ టు ఎగ్జాంపుల్ ఆబ్స్ట్రాక్ట్ టు కాంక్రీట్ ఇందులో ఉన్న మూడు నియమాలు ఇవి సూత్రం నుంచి సహాయ సూత్రాలను కొనుక్కోవడానికి ఉపయోగపడే పద్ధతి ఏమైనా ఉందయ్యా అంటే నిగమన పద్ధతి ఆల్రెడీ ప్రీవియస్ డిఎస్సిలు అడిగిన బిట్టిది సూత్రం నుంచి సహాయక సూత్రాలను కొనుక్కోవడానికి ఉపయోగపడే పద్ధతి ఇది నిగమన పద్ధతి అది ఎలాగయ్యా అంటే ఐఈజ్ ఈక్వల్ టు పిటిఆర్ బై హండ్రెడ్ అని మనం వడ్డీ చక్రవడ్డీ విషయంలో మనం తెలుసుకుని ఉంటాం అలాగే టీఈవల్ టు హండ్రెడ్ ఐ బై పిఆర్ అంటే ఐఈజ్ ఈక్వల్ టు పిటిఆర్ బై హండ్రెడ్ నుంచి టీఈక్వల్ టు హండ్రెడ్ ఐ బై పిఆర్ అని మనం తెలుసుకున్నాం ఇదే విధంగా ఆర్ఈీఈక్వల్ టు హండ్రెడ్ ఐ బై పీటీ అని మనం తెలుసుకున్నాం అదేవిధంగా ఎల్ఎంఎన్ లెక్కను కూడా మనం ఇటుగా మార్చుతాం ఈ విధంగా సూత్రం నుంచి సహాయక సూత్రాలను కొనుగోనడానికి ఉపయోగపడే పద్ధతి నిగమన పద్ధతి ఇంకా ఇంకో పద్ధతి ఏంటంటే ఏ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏబి అంటే అయితే టూ ఎక్స్ ప్లస్ త్రీ వై స్క్వేర్ని ఏ పద్ధతిలో కొనుగొనాలంటే దీనికి ఫార్ములాని సబ్స్యూట్ చేస్తే నిగమన పద్ధతి విశదీకరిస్తే ఆగమన పద్ధతి ఇది గుర్తుంచుకోండి ఫార్ములాని మనం మన దగ్గర ఏ ప్లస్ బీల్ స్క్వేర్కి ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ టూ ఏబి అని మన దగ్గర ఫార్ములా ఉంది ఎలా సబ్స్యూట్ చేశారో టూ ఎక్స్ ప్లస్ త్రీ వై హోల్ స్క్వేర్కి ఫార్ములా మన దగ్గర ఉంటే అది నిగమన పద్ధతి దాన్ని ఎలాబరేట్ చేస్తే ఆగమన పద్ధతి ఇంకా ప్రయోజనాలు సమస్య సాధనలో కాలాన్ని పొదుపు చేస్తుంది ఇది సమస్య సాధనలో కాలాన్ని పొదుపు చేస్తుంది ఇంకా రెండోది ఉన్నత స్థాయి విద్యార్థులు ఎక్కువగా ఇష్టపడతారు ఉన్నత స్థాయి విద్యార్థులకు సింపుల్గా చేయడం ఇష్టం కాబట్టి ఎక్కువగా ఇష్టపడతారు ఇంకా అభ్యాసన పునశ్చరణ స్థాయిలకు తగినది మనం ఏదైనా ఒక విషయం చెప్పిన తర్వాత దాన్ని పునశ్చరించడానికి బాగా ఉపయోగపడుతుంది రీకాల్ చేయడానికి ఇంకా సమస్య సాధనలో వేగాన్ని పెంపొందిస్తుంది లెక్కను చేయడంలో మన దగ్గర ఫార్ములా డైరెక్ట్గా ఉంటుంది కాబట్టి ఫార్ములా సబ్ చూజ్ చేసేస్తాం ఆన్సర్ వచ్చేస్తుంది వేగాన్ని పెంపొందిస్తుంది విద్యార్థులు గణన సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది విద్యార్థులు లెక్కలు చేసే శక్తిని సామర్థ్యాన్ని ఇందులో ఈ పెంపొందిస్తుంది అనమాట ఈ పద్ధతి ఇంకా దీని షార్టెస్ట్ మాత్రమే అంటాం సోషణ పద్ధతి సూక్ష్మ పద్ధతిగా పిలిచే పద్ధతి ఏది అని అంటారు దాన్ని నిగమన పద్ధతిగా మనం ఆన్సర్ గుర్తించాలి ఆల్రెడీ కింద డిఎస్సిలు అడిగి ఈ ప్రశ్నని షార్టెస్ట్ మెథడ్ అని ఒకసారి అడగడం జరిగింది ఇంకా దీని లోపాలు ప్రాథమిక స్థాయి విద్యార్థులు నేర్చుకోవడం కష్టం ప్రాథమిక స్థాయి విద్యార్థులు ఫార్ములా ఏం తెలుస్తాయండి నేర్చుకోవడం కష్టం ఇంకా బట్టిని చేస్తుంది అంతే కదండి విద్యార్థులు ఎన్ని ఫార్ములాలు మాత్రం బట్టి పడతారండి ఒక పేజీ ఫార్ములా అయితే ఎప్పటికప్పుడు బట్టి పట్టి కనీసం ఉపయోగించుకోవాలి బుక్ నిండా ఫార్ములా ఇచ్చి ప్రతి లెక్కి వాడాలంటే విద్యార్థికి ఏమంటే అవగతం అవుతుంది అందుకని ఇది బట్టిని ప్రోత్సహించే పద్ధతి సూత్ర విష్కరణకు సూత్ర ఆవిష్కరణకు సంబంధించిన జ్ఞానం లేకపోతే ఈ పద్ధతి నిరుపయోగం సూత్రం వచ్చింది దేంట్లో ప్రయోగించాలి ఏ సమస్యకి సరిపోతుందని విద్యార్థికి తెలియకపోతే ఈ పద్ధతి నిరుపయోగం ఎవరికీ పనికిరాదు ఇంకా వెనుకబడిన విద్యార్థులు ఈ పద్ధతి ద్వారా సమస్యలను చేయలేరు వెనుకబడిన విద్యార్థులు డెల్గా ఉంటారు వారికి బాగా ఎలాబరేట్ చెప్పాలి అందువల్ల ఈ పద్ధతి వారు సూట్ కాదు ఇంకా మనం విశ్లేషణ పద్ధతిలోకి వచ్చేద్దాం ఇంకా విశ్లేషణ అంటే విడదీయడం అనే విషయం మనం ఒకసారి ముందుగా మనం చర్చించుకున్నాం దీన్ని ఆంగ్లంలో ఎనలిటికల్ మెథడ్ అంటారు ఎనలిటికల్ మెథడ్ అనగా విడదీయడం ఒక చిన్న సమస్యను చిన్న చిన్న భాగాలుగా విడదీయడాన్ని విశ్లేషణ అంటారు అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తే ఒక విద్యార్థి దుకాణానికి వెళ్ళి పదిహేను రూపాయలకి పెన్నులు కొన్నాడు పదిహేను రూపాయలకి ఐదు పెన్నులు కొన్నాడు పదిహేను రూపాయలకి ఐదు పెన్నులు కొన్నాడు ఒక ఖరీదు ఎంత అని ఒక సమస్య అడిగితే విద్యార్థి తర్వాత కొట్టు యజమాని అంటే రెండు మొక్కలు వేసుకోవాలి విద్యార్థి ఏం కావాలి కొట్టే యజమాని యజమాని ఏం కావాలని అడుగుతాడు విద్యార్థి పెన్నుల కావాలంటాడు ఎంత ఉంది పదిహేను రూపాయలు రెండు పెన్నులు కావాలి అలా విధంగా సమస్యను అలాగే స్టెప్ బై స్టెప్ స్టెప్ బై ఎక్కువ స్టెప్లు వస్తాయండి చిన్న చిన్న ముక్కలు విడదీయాలి దీన్ని ఈ విధంగా చివరికి మూడు రూపాయలు ఒక పెన్ను అనే ఒక విషయాన్ని తీసుకొస్తాం ఈ విధంగా చిన్న చిన్న సమస్యలు తీసుకురా సమస్యలు చిన్న చిన్న భాగాలు విడదీయడమే విశ్లేషణం ఇందులోని మూడు నియమాలు ఉంటాయండి తెలియని విషయం నుంచి తెలిసిన విషయానికి వెళ్తాం పెన్ను ఎంతో మనకు తెలియదు కానీ పదిహేను రూపాయలు తెలియదు పదిహేను రూపాయలకి ఐదు పెన్నులు వచ్చాయని తెలుసు అంటే ఒక పెన్ను మూడు రూపాయలని తెలిసిన తెలియని విషయం నుంచి తెలిసిన విషయానికి వెళ్ళాం అలాగే సారాంశం నుంచి దత్తాంశం సారాంశం అంటే ఆన్సర్ ఆన్సర్ క్వశ్చన్ అంటే దత్తాంశం ఆన్సర్ నుంచి క్వశ్చన్కి వెళ్తాం అన్నమాట ఏం అడిగాడు అనే విషయం పట్టుకొని ఏం కావాలో తెలుసుకుంటాం ఇంకా మొత్తం నుంచి భాగాలు హోల్ టు పార్ట్ అనేది ఇందులో కనిపిస్తుంది ఇదే మనం చూసుకున్నట్లయితే ఈ తీరము ఈ విశ్లేషణ పద్ధతిలోని ప్రతి ఒక్క సోపాను ఏదో ఒక తీరం సపోర్ట్ చేస్తుందండి ఒక సిద్ధాంతాన్ని సపోర్ట్ చేస్తుంది సిద్ధాంతాన్ని కానీ నియమాన్ని కానీ మనం ఏ లెక్క చేసినా ఒక సిద్ధాంతం మరి ఇక్కడ చూసినట్లయితే ఏబీ ఏబిసి అనేది ఒక త్రిభుజం ఉంది దాంట్లో బీసీ అనేది ఫార్టీ సెవెన్ ఉంది ఆ లెక్కను మనం ఇక్కడ మనం ఒకసారి గమనించవచ్చు దీన్ని బీసీ ఇచ్చాడు ఏబి ఏబి ఏసీ కొనుక్కోవాలి దానికి మనం పైతాగర సిద్ధాంతం వాడాలి అంటే ప్రతీ సోపానం కూడా లేదా ప్రతీ సమస్య కూడా ఏదో ఒక సిద్ధాంతాన్ని కానీ నియమాన్ని కానీ ఇందులో ఉపయోగించడం జరుగుతుంది ఈ విశ్లేషణ పద్ధతిలో అని చెప్పడానికే ఈ చిన్న ఎగ్జాంపుల్ ఇంకా అది విశ్లేషణ పద్ధతి యొక్క ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయంటే సమస్య సాధనలో ప్రతి సోపానానికి కారణాన్ని వివరిస్తారు ఆ సోపానం ఎలాగొచ్చింది ఎందుకు వచ్చింది అని తెలుసుకుంటాం అంటే ఈ విశ్లేషణ పద్ధతిలోని మనం దత్తాంశమని సారాంశమని ఎలా రుజువు చేయాలని ఎలా ఎలా కనిపెట్టాలి ఏ సరైంది అనేక రకమైన ప్రక్రియలను విద్యార్థి మాట్లాడుతూ ఉంటారన్నమాట ఇందులో మనం రెండు విషయాలు తెలుసుకోవాలి ఏమి ఇచ్చారు ఏమి కొనుక్కోవాలనే విద్యార్థి ఈ రెండు విషయాలపై ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుంది అన్నమాట ఇది ఇది రేఖాగణిత సమస్యలు చేయడానికి సంఖ్య సమస్యలు చేయడానికి పెద్ద బాగా ఉపయోగపడుతుంది ఏంటి ఇందులోని ప్రతి సమస్య ఏదో ఒక తీరం సపోర్ట్ చేస్తుందండి అలాగే ప్రతి సమస్య సదనంలో ప్రతి సోపానానికి కారణాన్ని ఉంటుంది కారణం లేకుండా సోపానం రాదు ఇంకా విద్యార్థులు సంపూర్ణ అవగాహన ఏర్పడుతుంది ఎందుకంటే ప్రక్రియల గురించి నిర్మాణాల గురించి పూర్తి అవగాహన ఉంటుంది కాబట్టి విద్యార్థులు సంపూర్ణ అవగాహన ఏర్పడుతుంది ఇంకా మూడోది ఆలోచన ప్రక్రియలను పెంపొందిస్తుంది ఆలోచన ప్రక్రియలను పెంపొందిస్తుంది నాలుగోది విద్యార్థుల్లో ఒరిజినాలిటీని పెంపొందిస్తుంది విద్యార్థి యొక్క సత్తా ఎంత ఎంత తెలుసుకున్నాడు అండి ఒరిజినాలిటీ గురించి తెలుపుతుంది అందువల్ల ఈ మూడోది నాలుగోది చాలా ఇంపార్టెంట్ అండి ఇది బాగా గుర్తుంచుకోండి ఇంకా ఐదోది ప్రతి సోపానం ఏదో ఒక సిద్ధాంతాన్ని రుజువు రుజువు చేస్తుంది ఇంక శాస్త్రీయ పద్ధతి సైంటిఫిక్ మెథడ్ ఒక శాస్త్రీయ పద్ధతి ఇంకా దీంట్లో లోపాలు కూడా మనం చూడవచ్చు ఇది దీర్ఘమైన పద్ధతి ఇది దీర్ఘమైన పద్ధతి ఇంకా రెండోది వేగాన్ని పెంపొందించదు ఎందుకంటే ప్రతి ఒక్క సమస్యని కారణాన్ని కొనుక్కోవాలి ప్రక్రియ ఏ విధంగా వచ్చింది తెలుసుకోవాలి ఎలా రుజువు చేయాలనేటువంటి అనేక కారణాలు ఉండడం వల్ల ఇది దీర్ఘమైన పద్ధతి వేగాన్ని కొంచెం అధిక వేగం ఎక్కువ పడుతుంది అనమాట సమస్య చేయడానికి టైం తీసుకుంటుంది టైం టేకింగ్ ఎక్కువ ఉంటుంది ఇంకా మూడోది గణితంలోని అన్ని శీర్షికలకు దీన్ని అన్వయించలేము క్షేత్రమితికి బాగా ఉపయోగపడుతుంది సాంఘిక శాస్త్రానికి బాగా ఉపయోగపడుతుంది ఈ విధంగా ఉపయోగపడినటువంటి అనేక అంశాలు ఉన్నాయి ఇంకా అన్ని శీర్షికలకు ఈ దీన్ని ఎలాబరేట్ చేస్తూ నేర్చుకోవడం కొంచెం కష్టం అవుతుంది అందువల్ల అన్ని విషయాలకి ఇది పనికిరాదు ఇంకా మనం మరొక పద్ధతిలోకి వచ్చేస్తే సంశ్లేషణ పద్ధతి దీన్ని సింథటిక్ మెథడ్ అంటామండి సింథటిక్ మెథడ్ ఆగమన పద్ధతికి నిగమన పద్ధతికి రివర్సే ఆగమన పద్ధతి అలాగే విశ్లేషణ పద్ధతికి రివర్సే నిగమన పద్ధతి సంశ్లేషణ పద్ధతి విశ్లేషణ పద్ధతి ఉండే నియమాలను రివర్స్ చేస్తే సంశ్లేషణ పద్ధతి సింథటిక్ మెథడ్ అనగా కలపడం అందులో మనం చిన్న చిన్న భాగాలని విడతీస్తూ వచ్చాము ఇందులో చిన్న చిన్న భాగాలను కలుపుతూ ఒక సమస్యను సాధించే పద్ధతిని సంశ్లేషణ పద్ధతి అంటాం చిన్న చిన్న భాగాలు తీసుకుంటాం ప్రతిదానికి సమస్యని కలుపుతాం దాని యొక్క ఆన్సర్ తీసుకుని వచ్చేప్పటికీ అన్ని కలిపితేనే ఆన్సర్ వస్తుంది ఈ విధంగా చేసే పద్ధతి సంశ్లేషణ పద్ధతి ఇంకా ఇందులో నియమాలు పార్ట్ టు హోల్ అది హోల్ టు పార్ట్ ఇది పార్ట్ టు హోల్ భాగాల నుంచి మొత్తానికి వెళ్తాం ప్రతి భాగాన్ని చేసుకుంటూ మొత్తం వైపు వెళ్తాం ఇంకా తెలిసిన విషయం తెలియని విషయానికి వెళ్తాం ఇందులోని దత్తాంశం నుంచి సారాంశం క్వశ్చన్ నుంచి ఆన్సర్కి వెళ్తాం దత్తాంశం నియమించాడు ఏం కొనుక్కోవాలనే విషయం మీద వైపు వెళ్తాం ఇంకా ఒక చిన్న ఎగ్జాంపుల్ కానీ మనం పరిశీలించినట్లయితే మీకు విషయం నియమాల యొక్క నియమం యొక్క ఏంటి నియమాలు అని మీకు అర్థమవుతుంది ఇంకా రాము ఆస్తి విలువ తొంభై ఆరు వేలండి అందులోని ఒకటి బై మూడవ వంతు కుమారుడికి ఇచ్చాడు ఒకటి బై నాలుగో వంతు కుమార్తెకి కూతురికి ఇచ్చాడు ఇంకా మిగిలింది భార్యకి రాస్తాడండి అండి వీలునమ్మ రాస్తాడు ఈ విధంగా రాము ఆస్తి విలువ తొంభై ఆరు వేలు కొడుక్కి ఒకటి బై మూడో వంతు కూతురికి ఒకటి బై నాలుగో వంతు ఇచ్చి మిగిలింది కూడా భార్య రాసేసాడు వీలునామా మరి ఇందులో భార్యకు వచ్చి సొమ్మెంతా అంటే మీరు ఆవేశపడి లెక్క చేసేయకండి ఆన్సర్ టీచర్ చేసేస్తాడండి మనకు సంబంధం లేదు టీచర్ బోర్డు మీద రాసేస్తే మనం చూసి ఎక్కించడమే ఈ ఈ సంశ్లేషణలోని ఆన్సర్ ఎలాగొచ్చింది ఏంటని ఉపాధ్యాయుడే బోర్డు మీద రాసేస్తాడు మనం చూసి మనం ఎక్కించేస్తే మనకు మనకు తెలిసిపోయినట్టే లెక్క మనకు వచ్చేసినట్టే ఇదే ఈ సంశ్లేషణ పద్ధతి అందుకే కింద మాస్టర్ రాస్తాడు అనే చిన్న కొటేషన్ పెట్టాను దయచేసి తప్పుగా ఉంటున్నా క్షమించండి కొన్ని విషయాలు మీకు పూర్తిగా ఈ విధంగా కొంచెం కామెడీ చేస్తూ చెప్పిన కొన్ని విషయాలు చిన్న చిన్న కథలు చేస్తూ చెప్పినే బాగా మీకు గుర్తుంటుందండి అందువల్ల నేను చిన్న చిన్న వాడుతూ ఉంటాను అప్పుడప్పుడు ఇంకా ఇందులో మనం గమనించవచ్చు విద్యార్థి దానిగా చేసే సత్తా ఉండదు అందులో విద్యార్థి విశ్లేషణ చేస్తాడు బాగాన కానీ ఇందులోని ఉపాధ్యాయుడు రాసింది విద్యార్థి ఎక్కించడమే ఉపాధ్యాయుడు ప్రూవ్ చేసిందని విద్యార్థి ఎక్కించడమే అది ఎలా వచ్చింది ఏంటి వచ్చిందని తర్వాత విషయం అడిగితే అడిగితే అడగకపోతే అడగడు టీచర్ రాసేస్తాడు స్టూడెంట్ ఎక్కిస్తాడు అందువల్ల ఇది రోడ్ మెథడ్ అండి రోడ్ మెథడ్ బట్టిని ఇన్ ప్రాసెస్ ఇంకా ఇందులో ప్రయోజనాలు మనం ఒక్కసారి గమనించినట్లయితే సమస్య సాధనలో కాలాన్ని పొదుపు చేస్తుంది టీచర్ రాసేస్తే ఇంకా మనకేం సమయం ఉండదండి విద్యార్థికి పని ఉండదు కదా టీచర్ లెక్చర్స్ ఇచ్చేస్తే కాలాన్ని పొదుపు చేస్తుంది టీచర్కి వచ్చి చేసేస్తాడు ఇంకా రెండు సమస్య సాధనలో సోపానాలను క్లుప్తంగా రాయవచ్చు సమస్య సాధనలో సోపానాలని సరిగ్గా దానికి సూటైన సోపానం పెద్ద వ్యాసం రాసేయకుండా ఆ సోపానం ఏమిటో కరెక్ట్గా రాయొచ్చు క్లుప్తంగా అర్థమైనట్టు ఇంకా మూడోది ఆలోచన ఫలితాన్ని పెంపొందిస్తుంది ఆలోచన అక్కడ ఇందులో ఆలోచన ప్రక్రియను రూపొందిస్తుంది అందులోని ఇందులోని విశ్లేషణలో ఆలోచన అనేది ప్రక్రియలని పెంపొందిస్తాయి కానీ ఇక్కడ అనేది ఫలితం దాని యొక్క సమస్య యొక్క ఫలితాన్ని ఆలోచనలు పెంపొందిస్తాయి ఇంకా ఇందులోని గ్రంథ రచనలో రచయితలు సోపానాలను క్లుప్తంగా రాయడానికి పద్ధతి వాడతారండి గ్రంథాన్ని రచిస్తారు కదండి రీసెర్చ్ స్కాలర్స్ లేదా రీసెర్చ్ స్కాలర్స్ అంటారు వాళ్ళు రచయితలకు బాగా ఉపయోగపడుతుంది ఈ పద్ధతి పరిశోధనలు బాగా వాడతారు ఏది ఈ సోపానలు రాయడం కోసం పరిశోధనలు వాడుతారు రీసెర్చ్ స్కాలర్స్ అంటారు రీసెర్చ్ స్కాలర్స్ గ్రంథ రచనలో రచయితలు సోపానాల క్లుప్తంగా రాయడానికి పద్ధతిని అనమాట ఇంకా దీని లోపాలు కూడా లేకుండా లేవు ప్రతి పద్ధతికి ఒక లోపాలు ఉంటాయి ఆ లోపాలు ఏంటంటే విద్యార్థులకు అనేక అనుమానాలను కలిగిస్తుంది మరి టీచర్ బోర్డు మీద లెక్క రాస్తే స్టూడెంట్కి అనుమానాలు ఇంకే ఉంటాయండి విద్యార్థులకు అనేక అనుమానాలు కలిగిస్తుంది అనమాట పోనీ అనుమానాలు వస్తే పోనీ తీర్చుకునే అవకాశం ఉంటుందా లెక్క రాసి టీచర్కి బయలు కొడుకొని వెళ్ళిపోతారు ఇంకా విద్యార్థుల డౌట్ల మీద డౌట్లు విద్యార్థులకు సందేహాలను కలిగించే పద్ధతి సందేహాల నివృత్తి కాని పద్ధతి ఇంకా మూడు సమస్య సదనలో ఒక సోపానాన్ని మర్చిపోతే సమస్యను వదిలివేయడమే పొరపాటున విద్యార్థి కానీ టీచర్ చేసిన లెక్క చూస్తాడు మధ్యలో బోర్డు మీద సగం లెక్క ఉంచాడు సగం లెక్క చేరిపెతాడు విద్యార్థి ఒకసారి బొల్ల మీద బొలిపో బుక్ ఎప్పుడుదాకా వెళ్ళి ఒకసారి ఆగిపోద్ది ఎందుకు లెక్క స్టూడెంట్ చేయడం లెక్క రాదు టీచర్ ఏం బోర్డు మీద లెక్క చేరిపెత్తాడు ఎలాగొచ్చిందో విద్యార్థి తెలియదు అంతే కదా సమస్య సదనలో ఒక సోపానాన్ని కానీ మర్చిపోయారు అనుకోండి ఆ లెక్క ఎలా చేయాలో విద్యార్థికి అర్థం కాక లెక్కన అక్కడ ఆపిడమే ఇంకా ఇది ఇందులో లోపాలు ఇంకా ఉపాధ్యాయుడు విద్యార్థి మధ్య సన్నిహిత సంబంధాలు ఉండవు ఏదో వస్తాడు బెల్ల వస్తాడు టీచర్ బోర్డు మీద లెక్క రాసేస్తాడు లేదా పాఠం చెప్పేస్తాడు పాఠం లేదో అనేస్తాడు వెళ్ళిపోతాడు అంతే ఇంకా విద్యార్థికి క్వశ్చన్లు అడగడం ఏ విధంగా వచ్చిందని నిరూపించుకోవడం దాని యొక్క విద్యార్థి సత్తాన్ని పరీక్షించేది ఇందులో ఉండదండి ఒరిజినాలిటీ ఇది పంపించదు ఇది అశాస్త్రీయమైన పద్ధతి ఇది ఒక అశాస్త్రీయమైన పద్ధతి వినవలక మానసికతకు తగిన పద్ధతి కాదు ఇది ఒక అశాస్త్రీయ మెథడ్ నాట్ ఏ సైంటిఫిక్ మెథడ్ ఉపాధ్యాయుడికి విద్యార్థులకు మరి సరైన ఇంట్రాక్షన్ ఉండదండి ఓకే ఇప్పుడు దాకా ఈ పద్ధతులని చూసినందుకు చాలా థ్యాంక్స్ ఇంకా ఇంకా కొన్ని పద్ధతులు ఉన్నాయి మరుసటి వీడియోలు చేస్తాం ఆ పద్ధతులు కూడా ఇది వీడియోలు ఎంత పెరిగిపోతే మరి వినడానికి కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి ఈ వీడియో ఎక్కడితో స్టాప్ చేయడం జరుగుతుంది ఖచ్చి మీకు ఖచ్చితంగా ఈ విషయం అర్థమైందా అర్థం కాకపోతే కింద కామెంట్ చేయండి మీకు ఇంతకు ముందు పెట్టిన వీడియోలను చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది లింక్ని క్లిక్ చేస్తే ముందు వీడియోలు మీరు పొందొచ్చు బోధనా పద్ధతులు ముందు చేసిన అంశాలు వీడియోలు కింద డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాం దయచేసి గమనించండి దాన్ని క్లిక్ చేయండి అవి కూడా చూడండి చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలండి థ్యాంక్స్ ఇంకా మీరు దయచేసి లైక్ చేస్తే ఈ వీడియోకి ప్రోత్సహించినట్లే సబ్స్క్రైబ్ చేస్తే అభినందించిన ఛానల్పై నమ్మకం పెంచి మరికొన్ని వీడియోలు మీకోసం తయారు చేయడానికి నాకు అవకాశం ఇచ్చినట్లే ఇంకా కామెంట్ చేస్తే సూచనలు ఇస్తున్నట్టు దయచేసి మీకు ఏమైనా సమస్యలు కానీ కామెంట్లు సరే ఇంకా అర్థం కాకపోయినా కామెంట్లో పెట్టండి ఇంకా షేర్ చేసి మీ బాధ్యతను పెంచుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ విషయాన్ని తెలియజేయనివ్వండి మీ కోచింగ్ సెంటర్లో కానీ మీరు కష్టపడి ప్రిపేర్ అయినట్లయితే సింపుల్గా ఉన్న విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మరలా చక్కటి అంశంతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ మీ డీవీఎస్ రత్నాకర్